మిత్రులకి అలాగే సినీ ప్రేక్షక అభిమానులకి మా నందమూరి అభిమానులకి అలాగే మెగాస్టార్ చంద్రయ్య గారి ఫ్యామిలీలో మా ధర్మతేజ మా హీరో అభిమానులకి అలాగే ప్రేక్షకులు అందరికీ నా నమస్కారం. ఇది ఒక సెన్సేషనల్ వైరల్ అవుతుంది ఆల్రెడీ నెట్లో. ఎందుకనంటే ఐ ఫీల్ నాకు చాలా పెద్ద హిట్ ఇచ్చినటువంటి మా హీరో బాలకృష్ణ గారు, అలాగే మా గురువుగారితో 150వ సినిమాకి ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం ఆ రోజు ఇచ్చారు. అది పెద్ద, చాలా పెద్ద గ్రేట్. అలాగే ఈ పొంగల్కి జయసింహ సూపర్ హిట్ నాకు ఇచ్చి వెరీ షార్ట్ టైంలో రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి సక్సెస్ కొట్టాం. అవన్నీ ఒక ఎత్తు అయితే మా అన్నయ్య పైన ఉన్నారు, మా అన్నయ్య ఫాదర్ గారు కృష్ణన్నయ్య, ఆయన కోరిక వినయ్ నాకు సినిమా చేయాలనేది. చెన్నకేశ్వర రెడ్డి ఫస్ట్ ప్రొజెక్షన్ జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్లో, బీజం అక్కడ స్టార్ట్ అయింది. ప్రసాద్ ల్యాబ్లో ప్రొజెక్షన్ జరుగుతుంటే బయట కూర్చొని అనయ్య ఇదే అంటే నేను మాట్లాడతలేక కళ్యాణ్ వదిలేదు. ఆ కోరికని ఈరోజు నెరవేర్చిన మా వినయ్కి తేజు మామూలుగా శ్రద్ధ పెట్టలేదు. షూటింగ్ జరుగుతుంటే ఇది అయ్యేదాకా నేనేం లేదు సార్, రిలీజ్ అయిన 15 రోజుల దాకా వేరే ఇది లేదు అంటూ కాన్సన్ట్రేట్ చేసి చాలా బాగా చేశారు ఈ సినిమా. పైనుంచి మా తండ్రి గారు దాసనారాయణరావు గారు దీవెనలు, మా కృష్ణానయ్య దీవెనలు, ఈ ఇంటెలిజెంట్ సినిమాలు చాలా బాగుంటాయి. ఇవన్నిటినీ మించి మా బాలయ్య బాబు గారు దీవెనలు ఇచ్చేదానికి వచ్చి ఈ టీజర్ని లాంచ్ చేయటం అనేదే నేను చాలా 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 పెద్ద సెన్సేషన్ హిట్ కొట్టినట్టు. మా గదర్తో నేను అంటే చెప్పాను, అన్నయ్య నేను బాబుగారి దగ్గరికి వెళ్తున్నాను టీజర్, అన్నయ్య ఆయన ఇబ్బంది పెడుతున్నాయో, ఇది ఆయన బిజీగా ఉంటారు కదా ఈ షూటింగ్, ఏం లేదు అడగటం నా ధర్మం. తర్వాత ఆయన నేను వెళ్ళి ఇది అన్నా, కళ్యాణ్ గారు టైం ముహూర్తం చెప్తున్నాను, ఆ ముహూర్తం పెట్టండి సెన్సేషన్ ఇటు కొట్టండి, అది ఆయన నోట్లోంచి వచ్చిన మాట. సార్ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సార్, మీకు నాకు ఇంత ఎనర్జీ ఇచ్చారు 2018లో స్టార్టింగ్ ఎనర్జీ మీరు ఇచ్చారు. రుణం తెచ్చుకుంటూ పోతాం మనకి. నేను కాపీ చూశాను, మొత్తం సినిమా చూశాను. జనవరిలో ఏ విజయ దొందరి మోగించిందో ఈ సీకే ఎంటర్టైన్మెంట్, ఫిబ్రవరిలో
ఏమి తేడా లేకుండా కంటిన్యూ చేసి ఉంది ఈ బ్యానర్ అని చెప్పి అనిపిస్తాను సార్. దానికి నాకు మా బ్రదర్ చేసి పెట్టిన దీనికి థ్యాంక్స్. ఇంకా మా డాక్టర్ గారు ఒకటే చెప్పారు, కళ్యాణ గారు ఇంకా బ్యానర్లో ఏ సినిమా చేస్తున్నా మీరు క్యాల్కులేట్ చేసి చేస్తూ ఉండాలి, ఈ విజయ్ దుందవి ఇలానే వెళ్ళాలి అంటే ఆ ఫ్యామిలీలోకి ముందు కళ్యాణ్ హిట్ కొడితే బాలకృష్ణ గారి ఇంట్లో హిట్ కొట్టినాను అనే ఫీలింగ్ ఆయనకి కలగటం, ఆ దాంట్లోకి నేను అవ్వటం నాకు అవకాశం ఇచ్చింది చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఈ సినిమాకి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. డెఫినెట్గా ఈ సినిమా జయసింహకి చెప్పాం రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతామని, ఈ సినిమా తర్వాత కూడా 9వ తారీఖు తర్వాత 10వ తారీఖు మాట్లాడతాం, సూపర్ 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 హిట్ కొడతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిజంగా బాలయ్యబాబు అంటే కల్లా కపటం అసలు ఆయన బంగారం బాలయ్యబాబు అంటే. ఆయనకి ఇతర వీళ్ళు చిన్నోళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు అలాంటివి తెలియవు ఆయనకి అసలు. అందరూ అందరికీ ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఒక చిన్న ప్రొడక్షన్ బాయ్ వరకు ఒకే మర్యాద ఒకే గురించి వస్తారు ఆయన. మేము అడగగానే ఈ టీజర్ లాంచ్కి ఆయన రావటం, ఆయన రావటమే మా సినిమా చాలా పెద్ద హిట్ అయిన ఫీలింగ్ వచ్చేసింది మా అందరికీ. అందరం కూడా ఆనందంతో చాలా ఉద్వేగంగా ఉన్నాం. చాలా చాలా థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్ బాబు. ఆయన ఇది ఒక ఆయనే నిర్మాత అయినంత, కళ్యాణ్ గారి గురించి ఆయనే నిర్మాత అయితే ఎలా ఉంటుంది అంత ఫీల్ అయ్యి అంత హ్యాపీగా వచ్చారు. ఈ టీజర్ లాంచ్ చేసినందుకు మా యూనిట్లో ప్రతి సభ్యుడి తరఫున ఆయనకి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అండ్ స్పెషల్గా బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆహ్వానం అందించి అండ్ రిలీజ్ ద టీజర్. మాకు చాలా ఆనందం ఉంది. అండ్ కొత్త ట్యాలెంట్ని యంగ్ ట్యాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో బాలకృష్ణ గారు ముందుంటారని చెప్పేసి అందరూ అంటుంటే నేను అవునా అనుకున్నాను. సార్ యు ప్రూవ్ దెమ్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మేము ఎంతో కష్టపడి మేము సినిమాని మేము ముందు తీసుకొస్తామండి. సో ప్లీజ్ మీరు చూసి మిమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. థింక్ ఎంటర్టైన్మెంట్ సార్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద మా శ్రీ కళ్యాణ్ గారు నిర్మిస్తున్న 4వ చిత్రం ఇంటెలిజెంట్, బీబీ వినాయక్ గారి దర్శకత్వం. నేను అంతకుముందు ఆయన డైరెక్షన్లో చెన్నకేశ్వరరెడ్డి చేయడం జరిగింది. అడుగుతుంటే అప్పుడప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మా కాంపిటీషన్ మన కాంపిటీషన్ అంటే ఆ డైరెక్షన్ అంతా అంటే ఆయన ఇన్వాల్వ్మెంటు అలాగే ఆర్టిస్టులు కలుపుకొనితనం ఆయనకి ఎంత కావాలో ఆర్టిస్టుకి ఎంత చేయగలుగుతాడో ఆ రెండు మేళమించి అద్భుతంగా ఆర్టిస్ట్ నుంచి నటనను రాబెట్టగల దర్శకులు మన ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులు మన విపి వినాయక్ గారు సార్ ఆయన డైరెక్షన్లో మెగా ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు సాయి ధరమ్ తేజ్ చూద్దాం ఆయన హీరోగా ఈ ఇంటెలిజెంట్ చిత్రం ఒక టీజర్ని ఈరోజు నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అదృష్టం నేను భావించాను. ఎందుకంటే సంతోషం ఎందుకన్నానంటే సిరికి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా సొంత బ్యానర్తో సమానం. ఆయన అన్నారు ఇందాక ఈ రుణం నేను అదే శత్రుశేషం రుణశేషం అలాగే అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటారు. కానీ ఇది మంది రుణానికి సంబంధం లేదండి, మన డిక్షనరీలో రుణం అన్న పాదం లేదు. సో ఇలా చేస్తూ ఉంటాం. మీరు ఇలాగే అందరితో ఒక పెద్ద సినిమా చిన్న సినిమా అంటూ లేదు. సినిమా ఒక హిట్ అయితే సినిమా అది పెద్ద సినిమా అంటారు, చిన్న సినిమా కూడా. పెద్ద సినిమా ఫ్లాప్ అయితే ఫ్లాప్ని ఎవరు హిట్ చేయలేరు, మసిపుసి మారడుగా చేయలేదు ఎవరు దేన్ని. సో అలా ఇవాళ ఇంత గొప్ప సినిమా అంటే చూస్తున్నా పెద్ద పెద్ద హైమీన్లు ఏమో హైమీన్ అంతా కృషి గారు అన్నారు కదా ఆయన కథ మరి ఆయన సంభాషణలు ఆయన వినాయక్ గారి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన హిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే విశ్వ గారి ఫోటో కెమెరామెన్ చూస్తున్నాను ఇప్పుడే టీజర్లు అద్భుతంగా చాలా బాగా ఎంతో మిస్టీరియస్గా ఉంది చూస్తుంటే అనిపిస్తుంది నేను కూడా ఎప్పుడు చూడాలి ఈ సినిమాని.
అంటే అంత బాగుంది. అలాగే మన తమన్ గారి మ్యూజిక్, అలాగే మన జానీ, తర్వాత శేఖర్ సార్ వాళ్ళు కోరియోగ్రఫీ చేశారు. ఇలా అద్భుతమైన అందరు నటీ నటుల, అలాగే సాంకేతిక రూపంలో సమ్మేళనం, ఇంటెలిజెంట్ టైటిల్ కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఇంటెలిజెంట్ అనేది. ఇప్పుడు అఫ్కోర్స్ సాయంత్రం తేజ్ గారికి ఒక మంచి, అతని కంటూ తన ఎంత మెగా ఫ్యామిలీలో ఉన్నా కూడా ఫ్యామిలీ చూచినా నిలబెట్టుకోవడం ఉండదు, ఇది అది ఒక పెద్ద బాధ్యత. అది కత్తికి రెండు వైపులా బదులు లాంటిది. సో అటువంటిది ఒక పరంపరను ఒక ముందుకు తీసుకెళ్తున్న తన సోదరుడు సాయంత్రం తెచ్చుకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ చిత్రం బాగా ఆడాలి, అలాగే అటు మెగా అభిమానులకి అయితేనేమి, అలాగే ఇటు నా బ్యానర్ కాబట్టి నా అభిమానులకి అయితేనేమి, అటు ప్రేక్షకులు కానీ మొత్తం ప్రేక్షకులు అందరికీ ఎస్పెషల్లీ యూత్కి బాగా ఈ సినిమా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. తప్పకుండా ఇది ఘన విజయం సాధిస్తుంది, సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారాలు. మా ఇంటెలిజెంట్ సినిమా టీజర్ లాంచ్ చేయడానికి ఇచ్చేసిన నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ గారికి నా నమస్కారాలు. భారత భాగవత రామాయణాలు అవపోసని పట్టిన బాలయ్యబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ సినిమా డైరెక్టర్ వినాయక్ గారికి, మా అన్నయ్య కళ్యాణ్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఈ ఇంటెలిజెంట్ ఒక విశేషమైన స్పందన వస్తుంది. ఈ ఫస్ట్ ప్రోమోకి కానీ టైటిల్కి కానీ ఈ స్పందన, ఇది యాజ్ టీజ్గా మన సిటీ అవుట్స్కట్లో కూకట్పల్లిలో జరిగిన ఒక యథార్థన సంఘటన ప్రేరణగా మా మామ వినాయక్ గారు చెప్తుంటారు, సమాజానికి సందేశమైన సమస్యన సరదాగా చెప్పాలి, జనాలకు అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్తుంటారు. అలాగే ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా గొప్ప హిట్ సాధిస్తుందని నేను నమ్ముతున్నాను.